ఒక ఎమ్మెల్యే ఉన్నాడు పెద్ద పోటుగాడు పెద్ద ఎత్తున ఒడిని చేస్తారంట చూస్తా రౌడీలను నేను చాలా మందిని చూసా బజారు రౌడీలను చూసా కిలాడి రౌడీలను చూసా వీధికొక రౌడీని చూసా పోటుకొక రౌడీని చూసా రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా ఆ రోజు చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉంటే వాడి గుండెల్లో నిద్రపోతానని ఆ రోజు చెప్పా పెద్ద రౌడీ వాడు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఆయన అండ చూసుకొని వెళితే రేపు ఈస్ట్ గోదావరి తప్పించుకొని పోతావా ఎక్కడికి పోతావు ఏమనుకుంటున్నావు ప్రజాస్వామ్యం ఇది విలువలు ఉన్నాయి ఇష్ట ప్రకారం చేస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండు మొత్తం మరువంత వెళ్ళకే కావాలి మట్టి వెళ్ళకే కావాలి లాటరైట్ వెళ్ళకే కావాలి అక్కడి నుంచి ఏది దొరికినా ఆయన ఇసుక ఆయనకే కావాలి కళాన పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం కూడా వెనకే కావాలి ఎక్స్పోర్ట్ చేయడానికి కాకినాడ పోర్ట్ ఒక అడ్డోగా తయారైంది తమిళ్ళు ఈయనంట పెద్ద బిజినెస్ అంట ఎక్కడో విదేశాల్లో కూడా పోర్ట్లు గోడౌన్లు కట్టాడంట ఎవరి డబ్బులు తమ్ముడు ఇవన్నీ నీ డబ్బులు ఉన్నా కాదా ప్రజల డబ్బులు ఉన్నా కాదా జగన్మోహన్ రెడ్డికి బినామీ ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉండే ఐడియా మీకు ఎప్పటి నుంచో ఆయన ఆస్తులు ఈయన ఆస్తులు ఒకరికొకరు బినామీకులుగా పెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేసే వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రేపనే రోజు వస్తుంది మీరేమీ చేయలేరు సైకోలకు ఒకటే చెప్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా ఉండండి ఇష్టానుసారంగా చేయిద్దండి మీరు కానీ ప్రజా జీవితంలో ప్రజలకు ఇబ్బంది పెడితే వాళ్ళని రక్షించడానికి తెలుగుదేశం పార్టీ ఉంది ఆ పార్టీ అధ్యక్షుడిగా నేనున్నా